train to a tour bus. Still the same game, except I'm pulling more sleds, more bus. Hello? బ్రో వినిపిస్తుందన్నా? ఇప్పుడు వినిపిస్తుందిలే. స్టార్ట్ చేసావా రికార్డింగ్? స్టార్ట్ చేసేలా అన్న, ఏదో చిన్న పిల్లలు. రాజమండ్రి అమ్మ ఇది. రాజమండ్రి అన్న స్టడీ అండి అన్న. నేను 9th క్లాస్ అన్న. అమ్మో 9th క్లాసే అన్న? అది కాదు కానీ అన్న, చెప్పు చాలా చెప్తా అన్న కదన్న. అది MP40 పోకర్ MP40 చేద్దామన్నా. పోకర్ MP40యా? నీ ఇష్టం అన్న, ఏదోటి నువ్వు ఏదంటే. నా ఇష్టం ఏం లేదు, నువ్వే వచ్చావు కాబట్టి సో మొత్తం నీ చేతిలోనే ఉంది ఇవాళ. సరే అయితే పోకర్ MP40 చేద్దాం. ఓకే మరి అయితే. అమ్మ 9th క్లాస్ ఇప్పుడు అంటే ఎయిత్ అయిపోయి 9th లోకి వచ్చావా లేదా 10th లోకి వెళ్ళిపోతావు ఇప్పుడు? ఎయిత్ అయిపోయి 9th లోకి వచ్చా. అమ్మ మరి వాయిస్ అన్న వింటాయికి మాత్రం అమ్మో, ఏ డిగ్రీ అయి ఓవర్ డిగ్రీ అయిపోయిన అబ్బాయి ఎలా ఉంది? ఇంటర్ అయిపోయింది, ఇంటర్ బేస్ అట్లా అనిపిస్తుంది వాయిస్ వినగానే. భయపడి మనం తిట్టేస్తున్నావు నువ్వు స్వామి అన్నా తిడుతున్నావు అనుకున్నా. అయ్యో అసలు అనుకున్నావు అసలు ఇట్లా ఛాలెంజ్ చేస్తామనేసి ఇవాళ? అసలు అనుకున్నావా ఇవాళ ఇట్లా ఛాలెంజెస్ చేస్తాము అని చెప్పేసి నాతో? అసలు అంటే సడన్ గా వచ్చేసిన ఏం చేయలేము అంతే కొన్నిసార్లు. నీ లక్క అలా ఉందంటావా? నా లక్ ఆఫ్ చేసుకో. నాకు ఇంకా ఇక్కడ నాకు వెయిట్ చేస్తున్నాను, ఇంకా దొరకలేదు. ఒక MP40 నీకు ఏమైనా ఎక్స్ట్రా కనపడితే నాకు చెప్పే కొద్దిగా. నాకు కనపడలేదు ఇంకా. అంటే మనం ఛాలెంజ్ చేస్తున్నాం కదా, అందుకు కనపడదు అనమాట, అదే మ్యాజిక్. అది అవును, అది అవును, అది ప్రతి అప్పుడు అంతే. మాకు గన్స్ దొరకవు, దెబ్బేస్తాయి. చూస్తా, ప్రతి వీడియో చూస్తా. నువ్వు పండు అన్న చేస్తారు కదా మీ తమ్ముడు. ఓ బాయ్, థ్యాంక్ యూ బాయ్. లైక్ కొడతా మర్చిపోద్దు. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో. ఇట్రా ఇక్కడ రా, ఇక్కడ నగర ఒకటి ఎక్స్ట్రా ఉంది MP40. ఇట్రా ఇది ఎమ్మ ఉంది నీ దగ్గర? ఎమ్మ ఉందిలే అన్న, ఎమ్మ ఉంది. ఓకే ఓకే. అరే యార్ బ్యాగ్ కూడా సేమ్ పెట్టమ్మని ఇతరం. అబ్బా దింపేసినట్టున్నావు నా తెలిసి, నువ్వు కాపీ కొడుతున్నావు అండి. ఏందన్నా అట్లా తప్పు అన్న, చిన్నపిల్లలం అన్న, కాపీ కొట్టద్దన్నా. రాజమండ్రి నుంచి అంటే మెయిన్ అంటే ఎంత దూరం మెయిన్ ఊరు నుంచి? రాజమండ్రి అంటే అర్థం కాలే. అంటే రాజమండ్రి అంటే మీది ఎక్కడ? రాజమండ్రి నుంచి ఎంత దూరం అంటున్నా? అంటే షెల్టన్ హోటల్ ఏమైనా తెలుసా నీకు రాజమండ్రి దగ్గర? అంటే అది ఎట్ సైడ్ కొ చెప్తే, ఐ మీన్ ఇది జేఎన్ రోడ్ అని ఇక్కడ ఉంటదిలే అన్న ఒకటి, అక్కడ అన్నాం. అది నువ్వు రాజమండ్రి అన్న? లేదులే అన్న, అంటే ఒక 3 టైమ్స్ వచ్చాను రాజమండ్రి. అంటే ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నదా, సో వాళ్ళని మీట్ అవుదని చెప్పేసి నేను 3 టైమ్స్ వరకు వచ్చాడు అటు సైడ్. ఈసారి వస్తే నాకు చెప్పన్నా ప్లీజ్. ఈసారి వస్తే నీకు చెప్పనా? చెప్పండి. సరే చెప్తాను ఈసారి వచ్చినప్పుడు. అంటే మేబీ వస్తే రావచ్చు, అంటే ఒక నెక్స్ట్ మంత్ మేబీ వస్తే రావచ్చు. రావులపాలెం వస్తా? ఓకే ఓకే. రావులపాలెం వస్తేనే పక్కడ వస్తాలే. మరి ఆడ స్పెషల్ వచ్చినా ఆడ స్పెషల్ ఏంటి రాజమండ్రిలో మామూలుగా? అసలు కేఎఫ్సీకి వెళ్ళిపోవచ్చు అన్న మనం అన్న. కేఎఫ్సీ కాదన్న, మామూలుగా అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్. అట్లా రావులపాలెంలో అయితే పూతరేకులు కదా, ప్లస్ కొండ బిర్యానీ కూడా బాగా ఫేమస్. పాట్ బిర్యానీ, బొంగులో చికెన్, అది ఓకే. అది కూడా ఏందన్న నువ్వు మంచి మంచి మిస్ అయిపోతే ఎట్లా అన్న? బొంగులో చికెన్ బాగా ఫేమస్ కదా అన్నట్టు. అవునన్నా. అంటే రావులపాలెం రావులపాలెం కాదు, రావులపాలెం దగ్గరలో ఊరు. బొంగులో చికెన్ ఒకటి, అటు సైడ్ పూతరేకులు ఒకటి, కుండ బిర్యానీ, మూడు మంచి ఫేమసా?
ఒకసారి ఏదో కానీ నేను తిన్నా అబ్బా. సో ఒకసారి వచ్చినప్పుడు బిఎల్కే తరుణ్ తీసుకెళ్ళిపోయాడు ఒక హోటల్ కి. ఓ బిఎల్కే తరుణ్, బిఎల్కే తరుణ్ షో విరాట్ షివట్ అన్న. ఆ శివన్ తో వెళ్ళినమాట ఒక హోటల్ కి. అబ్బో బిర్యానీ తిన్నా నాకు చాలా బాగా నచ్చింది. అది మాత్రం ఇక్కడ ఆ బిర్యానీ పేరు కూడా నాకు తెలియదు, ఐడియా లేదు. అడగద్దు బిర్యానీ పేరు, అడగద్దు, ఐడియా లేదు నాకు. అంటే మొత్తం మిక్సింగ్ ఉంటుంది అన్నట్టు అందులో. అంటే ఎప్పుడు తినలే నేను. అంటే చికెన్ ఫ్రాన్స్ మొత్తం అన్ని మిక్సింగ్ అంటది. ఏమో అఫ్ఘాన్ బిర్యానీ అనుకుంటా మేబీ. ఏమో వాళ్ళు తీసుకెళ్లారు. సో చాలా బాగా నచ్చింది నాకు అది. నేను పని మీద అడిగా అరే సరే మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా తీసుకెళ్ళరా అని చెప్పేసి. నువ్వు వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను కూడా కన్ఫర్మ్ గా ఏదో తీసుకెళ్ళాను. మనం కూడా వెళ్దాం తిరుగుదాంలే అన్న. నేను వచ్చానని మా ఫ్రెండ్స్ కి చెప్తే చాలా మంది వస్తారు. అయ్యి బాబు చూస్తారు మా ఫ్రెండ్స్. మాక్సిమం ఈ వీడియో మార్నింగ్ 9 to 10 మధ్యలో వస్తుంది కదన్న. అవునవునవును 9 to 10 కల్లా అప్లోడ్ అయిపోయింది. అవును తెలుసు తెలుసు. ఆ టైంలో కన్ఫర్మ్ యూట్యూబ్ ఇప్పుడు ఓపెన్ లోనే ఉంటది. నేను గేమ్ ఆడేసి యూట్యూబ్ కి వెళ్తా, కన్ఫర్మ్ వెళ్తా, నోటిఫికేషన్ నోట్ వస్తుంది. ఓ బ్రో థ్యాంక్ యూ బ్రో. మరి ఇంత అంటే నా వీడియో కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు అంటే సో చాలా హ్యాపీ అబ్బా నిజంగా. కానీ మధ్య నోటిఫికేషన్ రావట్లేదు. ఒక 3 డేస్ నుంచి నోటిఫికేషన్ ప్రాబ్లం వచ్చేసింది మళ్ళీ యూట్యూబ్ కి. నేను నోటిఫికేషన్ చెప్పుడు అంటే నాకు అప్పుడప్పుడు వస్తుంది. కానీ నేను వీడియో చూసుకున్నప్పుడల్లా పైన రీఫ్రెష్ పడతాం కదా అంటే స్క్రీన్ పైకి లాగే అదే అదే అప్పుడు ఫస్ట్ నీది వస్తుంది మాక్సిమం. ఓకే సో గైస్ మీరు కూడా అంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి అబ్బా. సో ఎందుకంటే నోటిఫికేషన్ ప్రాబ్లం వచ్చింది సో మళ్ళీ యూట్యూబ్కి. సో చాలా రోజుల తర్వాత ఏంటబ్బా ఏంటి మంచి చక్కగా సాగుతుంది అనుకున్న టైంలో చప్పనేసింది దెబ్బ ఇది. సో కొద్దిగా డౌటే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేము అనుకుంటున్నాం మేబీ. సో మీరైతే మీరు అనుకుంటే మాత్రం రీచ్ అయిపోతాం 100K. సో కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి చాలు పిచ్చ హ్యాపీ. హలో అదే గైస్ ఫాస్ట్ ఫాస్ట్ గా చేసాను గైస్ 100K కి. ఓకే సోను బ్రో అంటే మీ నేమ్ మీ నేమ్ ఏంటి బ్రో మామూలుగా రియల్ నేమ్? సోను అన్న సోను. ఓకే మిస్టర్ సోను ఏ రెండు మిసరి ఏమో MP40 దొరికేసింది కదా ఇప్పుడు రారి. అదే MP40 దొరకపోతే మాత్రం మాడాడ కనబడతా ఉంటారు మెల్లమెల్లగా. ఆడ కొట్టేసుకున్నారు దొంగలు. ఇంకేంటన్నా మరి ఏం లేవన్నా. ఇంకా మీ స్వామి మీ నాకు మీ తమ్ముడు చెప్పాడు పండుడైన ఉన్నాడు కదా నాకు బ్లూ ప్రింట్ ఒకటి రావాలన్నమాట. అయితే నాకు ఎలా వచ్చాడో తెలియదు అనమాట ఆ బ్రో. అదే అయితే గ్రూప్ లోకి వచ్చాడు. అయితే నేను ఇంక మా ఫ్రెండ్ తో చెప్తున్నాను ఇంకో బ్లూ ప్రింట్ రావాలి రా అని. అయితే అప్పుడు ఇప్పుడు రాఫెల్ క్యారెక్టర్ పెట్టుకుని బ్రో కన్ఫర్మ్ బ్లూ ప్రింట్ వస్తుంది అన్నాడా అన్నాడు. అంతే స్పాట్ లో వచ్చింది. అబ్బో లక్కీ పర్సన్ అయితే నువ్వు. ఇంకా వచ్చింది స్పాట్ లో వచ్చింది ఇంకా ఎక్స్టెండ్ చేసాను. MP40 పోగా MP40 తీసావు అయితే తీసా. రెడ్ కూడా ఉంది అప్పుడు రెడ్ తీసాను. నేను రెడ్ అయ్యాక తీసి నేను అప్పుడు రెడ్ ఒకటి తీసాను. ఇప్పుడు ఏ ఎనిమి పైన పైన ఎనిమి ఉన్నట్టున్నాడు జాగ్రత్త. ఓకేనా అనిపించింది మరి నాకు ఉన్నాడు తెలియదు కానీ అనిపించింది ఎనిమి ఉన్నట్టు. లేడా అయితే నాకు ఏదో అయితే నాకు మొత్తం కదా అనిపించింది. అసలు ఫ్రెండ్ ఇష్టం ఎట్లా వచ్చా అదొకటే విడ్డారా నాకు ఇంకెలా నాకు అది నాకు తెలియదు అన్న. తీమా కన్నా తీయన్లే తీయన్లే నాకు నిజంగా తెలీదు. అంటే ఫ్రెండ్ లిస్ట్ లో నేను ఎప్పుడో పెట్టినట్టు ఉన్నాను మేబీ అందుకు. అదే భలే వచ్చావు ఇడ్డోరం ఫ్రెండ్ లిస్ట్ లోకి లేదా నా అకౌంట్ నేను హ్యాక్ చేసా. ఏ అరే యార్ ఏం లేదు చాలా రోజుల నుంచి ఉన్నావు అన్న నాకు. అవునా మరి ఏంటి ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు? నువ్వు రాలేదు అనుకుంటా మరి నేను చేస్తానే ఉంటా. నేను అంటే నేను నైట్ టైమ్ ఆన్ చేసాను అన్నమాట గేమ్. అవును తెలుసు 9:30 కూడా ఉంటావు అదే చూసా. ఉత్తప్పుడు నా అకౌంట్ ఆన్లైన్లో ఉండేది మా ఫ్రెండ్ ఆడతాడు అన్నమాట రోమన్ డైనో అని చెప్పేసి ఆయనే నా అకౌంట్ ఎక్కువ యూజ్ చేస్తాడు. ఓకే
లిడ్డు వాడు కొట్టేసుకో ఒక బుల్లెట్ అడిగి. అయ్యో నేను కొట్టేశాను, నువ్వు డ్యామేజ్ ఇస్తావు చూసి, అందుకే ఇంక నేను కలెక్ట్ లేదు. కొట్టేయడమే బౌండీ వస్తుంది కదా ఫస్ట్ కిల్ అయితే. ఇంకేమైతే మరి ఇంకా బౌండ్ చేస్తారా మరి? అప్పుడే చేయలేదన్న అప్పుడే. నేను నా లక్ ఏంటంటే నేను రోజు ఈ టైం స్టార్ట్ చేస్తా. అవునా? అయితే నా ఫ్రెండ్ ఒకడు ఒకడు ఒక మ్యాచ్ ఉందిరా బెట్ మీద, అంటే కష్టం మ్యాచ్ ఉంది దా ఆడదాం అన్నాడు. అయితే ఆడేసా, తర్వాత నువ్వు ఆన్లైన్ లో కనిపించావు అయిపోయింది. ఇంకా ఆడేస్తున్నావు, ఇంకా వీడియో కూడా చేస్తున్నావు, అది లక్ ఇంకా బాగుంది అబ్బాయి. ఇవాళ కార్ కార్ జారుదా మాకొకడు అన్న ఒకే బుల్లెట్ వెళ్ళి కొట్టి కొట్టి జాగ్రత్త. ఇంకొకటి జాగ్రత్త చూసుకో ఓకేనా? అది కదండి ఇక్కడ ముందు ఈ టీమేట్ కావాలబ్బా మాకు కిల్స్ కన్నా. ఇప్పుడు చూడు నువ్వు కూడా బతికే ఉన్నావు. చెప్పు చెప్పు. గ్లోవల్స్ ఉన్నాయి అన్న? గ్లోవల్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఈనా నీకేమన్నా వద్దులన్నట్టు ఉన్నాయి. ఓకే, 9th క్లాస్. వాయిస్ నీ వాయిస్ వీటికి ఉంటుందా? మామూలుగా అయితే నా మైక్ ప్రాబ్లం అంటావా? లేదు నాదే, అందరి కలనే వినిపిస్తుంది. ఓకే నీ వాయిస్. ఓకే నీ మైక్ ప్రాబ్లం అంటున్నావా? ఓకే నాదే నాదే నాదే, నీది కాదు. మీకేం బ్రో ఉన్నోళ్ళు బ్రో, ఐ మీన్ తోప్స్ బ్రో మీరు. మీరు బ్రో ఏరి బ్రో, ఇంకొక ఎలా 13 మెంబర్స్ ఉన్నారు ఇంకా బతికి. ఓ బాయి ఏ పైన ఓరి బాబా పైన ఉన్నాడు జాగ్రత్త. నాకు రివ్యూ వచ్చింది పైకి వచ్చి మొత్తం ఫాలో అవుతున్నావు. అబ్బాబ్బా ఇవన్నీ అమ్మ ఎండో నుంచి గమనిస్తున్నావా? మా ఛానల్ ఎండో నుంచి ఫాలో అవుతున్నావు అబ్బా. నేను మొత్తం 3 ఫోన్లు అయ్యి ఉంటాను ఇది. థ్యాంక్ యూ. నేను అంతే అదే ఫాలో అయ్యే వాళ్ళందరిది మాక్సిమం పడతా. అదే సబ్స్క్రైబ్ ఉన్న ఏవి అన్న కూడా నాకు చాలా ఇష్టం. మా సన్నగాడు సన్ను ఈ భీమశక్తి పైన ఒక ఉన్నాడు టవర్ పైనే. పైన ఇందాక ఎయిర్ డ్రాప్ వేసాడు ఇక్కడే అనుకుంటా. మరి ఎక్కడికి ఎయిర్ డ్రాప్ కంపాలేదు కానీ పైన అయితే ఇంకా పైన ఉన్నాడు అయితే.
ఒక్క జాగ్రత్త. ఇంకా వాడు డైరెక్ట్ ముందుకు పడితే బాగుండు, ఇటు పక్క లాంగ్ పడితే వాడు పుడుక్కి నొట్టేయచ్చు. ఇంకా ఇంకా ఫోర్ మెంబర్స్ బుయ్యకూడదాం. ఓకే కన్ఫర్మ్. అబ్బాయి ఇటు ఇక్కడ ఫైర్ అవుతుందా, ఇక్కడ ఫైర్ అవుతుందా? పద 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 గ్లో వేసారు, అది కూడా డ్రాప్ వేసారు సమ్మని డ్రాప్. నాకు ఒక కిల్ రాలేదు. ఓకే జీరో కిల్స్ పోయాచాలి. జీరో కిల్స్ మీద అంటే ఇందాకడ నీకు కొట్టు కొట్టడానికి ఛాన్స్, నువ్వు కొట్టకుండా వదిలేసిన. ఇది కానున్నా ఇటు రైట్ 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 నాకొకడు పూర్తి కిల్ చేసాయి. నైస్. ఇంకోటి ఇది కొన్ని ఇట్రా. మేము ఎక్కడ? ఓ బాయి ఓపి హెడ్ షాట్ కొట్టినావుగా. రెండు కిల్స్ హెడ్ షాట్. ఇప్పుడు ఒక కిల్ కొల్లేదా అన్నావు, అప్పుడు రెండు కిల్స్ కొట్టేశాం. ఆహా హేకర్ నువ్వు జాగ్రత్త. ఓకే ఓకే నైస్. ఇంకొక్కనే ఇంకొక్కడే జాగ్రత్త, కూల్ గాడు. వాడు పెద్ద ఏంటి ఎస్వీడి అంటే డ్రాగన్ అనుకుంటాడు. ఎక్కడ డ్రాగన్? రెండు బేట్లు కొడితే అయిపోతావు. గ్లూ వాళ్ళు వేసుకుని వెళ్ళిపో. ఓకే నైస్. మీరెక్కే నా కొడుకే. ఓడి బాబోయ్ ఇంకేం చేయలేం. వాడికి లైక్ లైక్ కొట్టు, లైక్ కొట్టు. చెప్పానా డ్రాగన్ అది ఈజీగా హెడ్ లాగేస్తాడు అందుకే. సో గైస్ ఏంటంటే, సో మ్యాక్సిమం ట్రై చేసాం అనమాట. టాప్ టూ అయితే వచ్చాం. సో పర్లే బాగానే వచ్చాం. టాప్ టూ దెబ్బేసింది జోన్. చెప్పన్నా. సరే మరి అయితే మరి మరి నేను వెళ్ళను ఆఫ్లైన్కి. వెళ్ళిపోవాలంటే మరి పని ఉంటుంది కదా. ఏం మరి నేను రాను ఆన్లైన్లోకి. నా అకౌంట్ ఒకవేళ నేను వస్తే నేను ఇన్వైట్ చేస్తాలే. వస్తుంది వస్తుంది చెప్తా. నువ్వు ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పన్నా. అయితే ప్రతి ఒక్కరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. చాలా మంచి వస్తాయి. ఎస్ గైస్. సో ఓకే గైస్, ఇంకందరికి బొబ్బాయ్. సో మ్యాక్సిమం ట్రై చేసాం. సో టాప్ టూ వచ్చాం. ఇంకేం చేయలేం ఎందుకంటే మా దగ్గర షార్ట్ రేంజ్ వాళ్ళ దగ్గర, లాంగ్ రేంజ్ వాళ్ళు లాంగ్ రేంజ్ ప్రాక్టీస్ మా అవన్నైతే కొట్టేశాడు. సో అదనమాట. సో ఇవాళ ఛాలెంజ్ వచ్చేసి విత్ మై సబ్స్క్రైబర్ రెండమ్గా అనుకోకుండా. సో ఓకే, ఇంకందరికీ బొబ్బాయ్.